ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగిన దంతయు తీసుకొని ప్రయాణమై బేర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయ్యగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళెను ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇజ్రాయేల్ కుమారుల పేర్లు ఇవే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావులు లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరసు జరహు ఆ ఏరును ఓనానును కణానుదేశంలో చనిపోయేరి కుమారులైన హెస్రోను హామూలు ఇషాకారు కుమారులైన తోల పువ్వ యోబు షిమ్రోను జబూలును కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు కుమారులు ఆమె పద్ధన యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరును ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వి బెరియా వారి సహోదరి అయిన షెరహు ఆ బెరియ కుమారులైన హెబెరు మల్కియేలు లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే ఆమె ఈ పదునారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను యోసేపునకు మనశ్షే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు ఫోతిఫెర కుమార్తె అయిన ఆసేనతో అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ పదునలుగురు దాను కుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన యహనేలు గూని ఏసెరు షిల్లేము లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కనెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోష్యనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషనుకు వెళ్ళి అతనికి కనబడిను అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇజ్రాయేలు యోసేపుతో నీవింక ఉన్నావు నీ ముఖము చూచితిని గనుక నేనికను ఇకను చనిపోవుదునని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా ఇద్దకు వచ్చిరి ఆ మనుష్యులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినేడలా మీరు గోషను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను